తిరుమలలో నెయ్యి వ్యవహారంపై సిట్ దూకుడు పెంచింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టింది. తిరుమల కొండపైనే మకం వేసి విచారణ చేపట్టింది. మొత్తం 3 రోజుల పాటు తిరుపతి తిరుమలలో ఉండనున్న సిట్ నెయ్యి కల్తీ వ్యవహారంపై కూపీలాగనుంది. దాంతో జగన్ అండ్ కో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని భయపడుతున్నారు. అప్పటి టీడీపీ చైర్మన్ అలాగే టీటీడీ చైర్మన్ ఈవో ఇతర అధికారులను కూడా విచారించే అవకాశం ఉంది. సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చే ఛాన్స్ ఉంది. తొలి రోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించింది సిట్. కంప్లైంట్ కాపీలో ఉన్న అంశాలను క్షుణ్ణంగా స్టడీ చేసింది. ఎన్ని ట్యాంకర్లు కొండపైకి వచ్చాయన్న దానిపై ఆరా తీసింది. ఆ తర్వాత టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులను విచారణకు పిలిచి ప్రశ్నించింది. నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీసింది. కాంట్రాక్టర్ల వివరాలు నెయ్యి కొనుగోళ్లపై అడిగి తెలుసుకుంది. వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగినట్లు ఇప్పటికే తేలింది. జంతువుల కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ నివేదిక ఇచ్చింది. దాంతో నెయ్యి కల్తీపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది సిట్.